ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఇక్కడ ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లుగా ఏపీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ఇప్పుడే ముగిసింది. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పేసి ఇక మీదట ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనుందని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీపై సీఎం జగన్ సమీక్ష ఈ కొద్ది గంటల కిందట ముగిసిపోయింది. కాగా అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అంతేకాకుండా అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటి ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలని అన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇకపోతే ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు చెప్పగా ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని సీఎం జగన్ సూచన చేశారు. కాగా ఉద్యోగ నియామకాల్లో మరింత పారదర్శకత దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏమైనా కానీ ఇక మీదట ఏపీపీఎస్సీ మరి నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతి తీసివేయడం అనేది ఒక మంచి అంశం కానీ చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చాలా వివాదాలు లేవడం జరిగాయి. ముఖ్యంగా ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఏపీపీఎస్సీలో 75కి 70 మార్కులు, 72 మార్కులు, 74 మార్కులు కూడా రావడం జరిగింది. ఇదంతా చాలా అనుమానాలకు తావిచ్చే విధంగా ఉండడం జరిగింది. ఇవి చాలా వివాదాస్పదమయ్యాయి. ఇంతకుముందు కూడా రిటర్న్ టెస్ట్ లో ప్రతిభ లేని వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో ఎలాంటి మార్కులు ఎలా వచ్చాయని చెప్పేసి కూడా వివాదాలు లేవనెత్తడం జరిగింది. కాబట్టి ఇంటర్వ్యూలు ఇక మీదట ఉండవు, ప్రతిభ ఆధారంగానే రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు జరుగుతాయని చెప్పేసి ఏపీపీఎస్సీ మీద జరిపిన సమీక్షలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మీద ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.